హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యమీ క్లాసిక్స్ తెలుగు. నేను మీ ప్రియా శివశంకర్. ఇవాళ మన ఛానల్లో కార్తీక మాసం ఆఖరి రోజైన పోలి పాడ్యమి పూజను ఏ విధంగా చేసుకోవాలి, అలాగే దీపాలను నదిలో వదలలేని వారు ఎలా చేయాలి అనే విషయాలు, పోలి పాడ్యమి తేదీ మరియు సమయం గురించి కూడా ఇవాళ మన ఛానల్లో తెలుసుకుందాం. మరి మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ కూడా క్లిక్ చేసుకున్నారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసం యొక్క ఆఖరి రోజైన పోలి పాడ్యమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు పోలి స్వర్గానికి వెళ్తాడని అంటారు. ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి రోజుల్లో 365 ఒత్తులను వెలిగించలేని వారు ఈ పోలి పాడ్యమి రోజు గనక 365 ఒత్తులను వెలిగించి, అలాగే పూర్తి నెలకి సరిపడ అంటే 30 ఒత్తులను వెలిగిస్తే కూడా మీకు నెల అంతటా పూజించిన ఫలితం అనేది దొరుకుతుంది. మరి ఈ పోలి పాడ్యమి పూజా విధానం గురించి తెలుసుకుందాము. ఈ పోలి పాడ్యమి పూజ రోజున ఉదయాన్నే లేసి ఇంటిని శుభ్రం చేసుకొని గడపలకు పసుపు కుంకుమ బొట్లతో అలంకరించి ఈ పూజ అనేది ప్రారంభించాలి. ఈ పూజ అనేది నక్షత్రం ఉండగానే పూజ మొత్తం పూర్తి చేయాలి. మనం ఈ పోలి పాడ్యమి పూజకు ముందుగా మన ఇంట్లో చేసుకునే నిత్య పూజను పూర్తి చేసుకున్న తర్వాత ఈ పోలి పాడ్యమి పూజ అనేది చేసుకుంటాము. ఏ పూజకైనా వ్రతానికైనా ముందు ఇంట్లో నిత్య పూజ అనేది తప్పనిసరి. ఈ పోలి పాడ్యమి పూజను నదీ తీరం దగ్గర లేదా ఇంట్లో తులసి కోట దగ్గర లేదంటే పూజా మందిరంలో కూడా ఈ పోలి పాడ్యమి పూజను అనేది చేసుకోవచ్చు. ఈ పోలి పాడ్యమి అనేది కార్తీక మాసం యొక్క ఆఖరి రోజు గనక శివుడికి ఆ రోజు అభిషేకం చేసుకొని బిల్వపత్రాలతో పూజించినట్లయితే సకల పాపాలు తొలగి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని మన శాస్త్రవచనం. ఇలా శివుడికి అభిషేకం చేసుకొని నిత్య పూజను దీపారాధన చేసిన తరువాత పోలి పాడ్యమి పూజ అనేది ప్రారంభించుకుంటాము. మరి ఈ పోలి పాడ్యమి ఏ రోజు వచ్చింది, ఏ టైంలో వచ్చింది అనే విషయాన్ని తెలుసుకుందాము. 2021 డిసెంబర్ 4 మధ్యాహ్నం 1:50 నుండి పాడ్యమి అనేది ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు అంటే డిసెంబర్ 5 11:21 వరకు ఉంటుంది. కానీ మనం పోలి పాడ్యమి పూజ అనేది చుక్క ఉండంగానే చేసుకోవాలి కదండి. అందువలన డిసెంబర్ 5 ఉదయం బ్రహ్మముహూర్తంలో ఈ పోలి పాడ్యమి పూజను గనక చేసినట్లయితే మీకు సర్వ సంపదలు అలాగే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని మన పెద్దలు చెప్తారు. ఇలా దీపారాధనకు సిద్ధం చేసుకుని దీపారాధన చేసి శివుడికి నిత్య పూజను ఆచరించిన తరువాత పోలి పాడ్యమి పూజను ప్రారంభిద్దాము. మనము ఏ ప్రదేశంలో అయితే ఈ పోలి పాడ్యమి పూజను చేయాలనుకుంటున్నామో ఆ ప్రదేశంలో చక్కగా పసుపుతో అలికి ఇలా అష్టదళ పద్మం ముగ్గును వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత దీపారాధనకు చక్కగా దీపాలను సిద్ధం చేసుకోవాలి. ఈ దీపాలతో పాటుగా మీరు 365 ఒత్తుల దీపాలను కూడా సిద్ధం చేసుకోవాలి. ఏ పూజకైనా వ్రతానికైనా మొదటగా మనం పూజించవలసింది వినాయకుణ్ణి. అందువలన చక్కగా ఇలా తమలపాకుని ఆసనంగా వేసి పసుపు వినాయకుణ్ణి చేసుకొని ఆవాహనం చేసుకోవాలి. దీనితో పాటుగా మనము పోలి పాడ్యమి రోజున దామోదరుణ్ణి పూజించుకుంటాము. మరి ఈ దామోదరుడి కోసం మట్టిని ఎక్కడి నుంచి సేకరించాలి? తులసి చెట్టు దగ్గరున్న మట్టిని కావచ్చు, లేదంటే పుట్టమన్ను దొరికితే ఆ మన్ను కూడా తీసుకొని ఇలా పసుపు ముద్దలాగే చిన్న ముద్దను చేసుకొని కుంకుమ బొట్టు పెట్టి కార్తీక దామోదరుణ్ణి సిద్ధం చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న తరువాత దీపాలను వెలిగించి పసుపు వినాయకుడికి మరియు దామోదరుడికి పూలతో
అలంకరించాలి. ఇలా చక్కగా దీపాలు అలాగే పూలతో అలంకరించిన తరువాత ముందుగా వినాయకుడికి షోడశోపచార పూజ అనేది పూర్తి చేసుకోవాలి. అలాగే వినాయకుడికి అష్టోత్తర నామాలతో పూజించుకుంటే చాలా మంచిది. వినాయకుణ్ణి పూజించిన తరువాత కార్తీక దామోదరుణ్ణి అక్షింతలతో పూజించుకోవాలి. ఇలా కార్తీక దామోదరుణ్ణి పూజించిన తరువాత 365 వత్తు దీపాన్ని వెలిగించి దేవుడికి తాంబూలాన్ని మరియు టెంకాయని సమర్పించుకోవాలి. ఈ పూజలో టెంకాయని కొట్టనిదే పోలిపాడ్యమి పూజ అనేది పూర్తి కాదు అని చెప్తారు. చక్కగా ఇలా తాంబూలాన్ని అలాగే వీటితో పాటుగా టెంకాయని కూడా మనం దేవుడికి నైవేద్యంగా పెడతాము. ఈ నైవేద్యంలో మనము వడపప్పు, పానకం, అటుకులు, బెల్లం కూడా పెడితే చాలా మంచిది. ఇలా నైవేద్యాన్ని సమర్పించిన తరువాత దీపధూపాలను ఆ భగవంతునికి చూపించాలి. ఈ పోలిపాడ్యమి పూజలో ఇంకొక నియమం ఏంటంటే, ఈ పోలిపాడ్యమి పూజ అనేది పోలిపాడ్యమి వ్రతకథ చదివిన తర్వాత మాత్రమే పూర్తవుతుంది. అలా వ్రతకథ చదవకుండా ఈ పూజను చేసినట్లయితే మీకు ఎటువంటి ఫలితము ఉండదు. అందువలన వ్రతకథ అనేది తప్పనిసరి. మరి ఈ పోలిపాడ్యమి రోజున మనము నదుల్లో దీపాలను వదులుతాం కదండి. అలా కుదరని వారు ఇలా ఇంట్లో చక్కగా ఒక పల్లెంని తీసుకొని, నీళ్లు తీసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి దాంట్లో ఇలా అరటి దుప్పలను తీసుకొని ఆవు నేతిలో ముంచిన ఇలా పువ్వొత్తులను తీసుకోవాలి. ఈ ఒత్తుల సంఖ్య అనేది బేసి సంఖ్యలో ఉండాలి. లేదంటే 30 రోజులకు సరిపడా 30 ఒత్తులను కూడా వెలిగించవచ్చు. ఈ ఒత్తులను పెద్దలే కాకుండా మన పిల్లల చేత కూడా వెలిగించినట్లయితే చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని మన పెద్దలు చెప్తారు. దీపాల కోసం చక్కగా ఇలా అరటి దొప్పలలో నేతి ఒత్తులను సిద్ధం చేసుకొని ఆ నీటిని అలాగే అరటి దొప్పలను చక్కగా పూలతో అలంకరించుకోవాలి. చక్కగా ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ఒత్తులను ఏకవత్తితో దీపాలన్నిటినీ వెలిగించండి. నదిలో దీపాలను వదలలేని వారు చక్కగా ఇలా పల్లెంలో దీపాలను సిద్ధం చేసి దేవుడికి సమర్పించినట్లయితే మీకు పూజా ఫలితం అనేది పూర్తిగా కలుగుతుంది. నియమనిష్టలతో ఈ పోలిపాడ్యమి వ్రతాన్ని ఆచరించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రవచనం. మరి చక్కగా ఈ పోలిపాడ్యమి పూజా విధానాన్ని తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. వారు కూడా ఈ పూజా విధానం గురించి తెలుసుకుంటారు. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ మన ఛానల్లో కలుసుకుందాము. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. Thanks for watching.